రోజురోజుకి మరణ వార్తలు పెరుగుతూనే ఉన్నాయి. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ రంగంలో కూడా ఈ మరణ రేటు పెరుగుతూనే పోతుంది. ఇదే క్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గణపతిరాజు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అశోక్ గణపతిరాజు తల్లి కుసుమ గారు కన్ను మూశారు. అయితే చాలా రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముంబైలో తన తుదిశ్వాసను విడిచారు. అయితే తల్లి మరణ వార్త తెలియగానే అశోక్ గణపతిరాజు ఢిల్లీ నుండి ముంబై చేరుకున్నారు. ఈ రోజు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గణపతిరాజు తల్లిగారు కూడా మంచి రాజకీయ నాయకురాలు. 1955లోనే కుసుమ గణపతి నగరం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక అశోక్ గణపతిరాజు గారు కూడా మంచి నాయకుడే కాదు, స్వతహాగా మంచి మనిషి, సాధు స్వభావి కూడా. ఆయన ప్రజల కోసం ఎంతో విలువ చేసే భూములను దారాదత్తంగా ఇచ్చిన గణుడు. అయితే అలాంటి అశోక్ గణపతిరాజుపై అభిమానం అనుకోవాలో లేక అతి వినయం అనుకోవాలో తెలియదు కానీ ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. అలాంటి ఆయన ఇంట ఈ రోజు విషాద ఛాయలు నెలకొన్నాయి. కుసుమ గారి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు మంత్రులు, రాజకీయవేత్తలు ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఎక్కడున్నా కుసుమగారి ఆత్మకి శాంతి చేకూరాలని మనమందరం కూడా కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే RIP, రెస్ట్ ఇన్ పీస్ అని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.